హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీల్ మేకర్ మసాలా కర్రీ చేశానండి. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. పిల్లల కానుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసుల వాటర్ వరకు వేసుకున్నానండి. ఈ వాటర్ హీట్ ఎక్కాలి. ఇప్పుడు ఒక కప్పు మీల్ మేకర్ ఇందులోకి వేసుకుంటున్నాను. ఒక నిమిషం పాటు పెట్టి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వేడికి మీల్ మేకర్ మొత్తం మెత్తగా అవుతుంది. మరీ మెత్తగా అవసరం లేదండి. ఇలా జాలిగంటలో ఒప్పేసుకుంటున్నాను వాటర్ మొత్తము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇందులోకి ఒక స్పూన్ వరకే ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మీల్ మేకర్ వేసుకోవాలి. ఈ మీల్ మేకర్ వేసుకొని కాసేపు వేయించుకోవాలి. ఇందులో ఏమన్నా పచ్చదనం ఉంటే పోతుంది. 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే గిన్నెలోకి ఇంకొక 1 స్పూన్ వరకే ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మసాలా దిన ఉంటాయి కదండి, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి ఇవన్నీ వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకున్నాను. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఇవి వేగాయి కదా, ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే ఒక టమాటా వేసుకున్నాను. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిదనం పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత కారం వేసుకోండి. అలాగే కాసింత సాల్ట్ కూడా వేసుకోండి. దీన్ని మెత్తగా ఫస్ట్ గ్రైండ్ చేసుకుంటున్నాను. తర్వాత చూడండి, ఇందులో వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలోకి ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను. అలాగే పసుపు కూడా వేసుకోవాలి. ఇదంతా పచ్చదనం పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు ఇందులోకి పేస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఇందులోకి వేసుకోవాలి. దీన్ని కూడా కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అదే మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ వేసుకొని మిగతా వాటర్ కూడా ఇందులోకి వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనంతా బాగా కలుపుకొని మంచిగా ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మూత తీసిన తర్వాత ఇలా ఉడికింది కదా, బాగా కలుపుకోవాలి ఫస్ట్ అయితే. ఇప్పుడు ఇందులోకి మీల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, మీల్ మేకర్ మసాలా అంతా కలిపిన కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా చిన్నని మంట మీద ఉడికించుకోవాలి. చూడండి, మూత తీసిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలింది. అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది. అంతే అండి, మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని చపాతీలోకి, రైస్లోకి ఎందులోనైనా తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.